हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल अंदर एला उन्नारू बागुन्नारा ओके फ्रेंड्स मनम ई वीडियो कदरीकोंड विशेषालु पार्ट टू कदरीकोंड विशेषालु पार्ट वन नेनु अप्लोड चेसि 2 डेस अवुतुंदनि इदी सेकंड पार्ट इदी एला उंटुंदि इक्कड कदरीकोंड विशेषालन्नी कूडा मल्ली ओकसारि चूडंडि नेनु चूपिंचिन फस्ट पार्ट लो ओक साइड उंडे कदरीकोंड विशेषालु इवि सेकंड इदी रोड मेन रोड की मन की कनिपिस्तुंदी इक्कड आंजनेय स्वामी अंत कोंडपैन राय की चेक्कारंडी इदंता कूडा मा तातगारे चेक्कारु तातगारु अंटे मा वारी वाल्ल नान्नगारु अन्नमाट तने अंता चेक्कारु तन पेरु जीवेमारेड्डी अंडी इक्कड रासारु चूडंडी शिल्पी जीवेमारेड्डी अनि इला चेक्कारु इप्पुडु मनं मेन वच्चेसामंडी गुडिकी किंद पक्क उंडे गुडिकी दीनिनी रामलिंगेश्वर आश्रमम अनि कूडा अंटारु ఇప్పుడు మనం లోపలికి వెళ్తే కన అక్కడ ఒక సాధు విగ్రహం కనిపిస్తుంది ఈయన వచ్చి ఇక్కడంతా ముందు పూజలు చేస్తూ ఇక్కడ పైన ఉండేవారన్నమాట కొండ దగ్గర అక్కడ నుంచి ఇక్కడ కిందికి డౌన్ వచ్చేసి ఇదంతా కూడా కొంచెం బాగా ఇంప్రూవ్మెంట్ చేశారంట ఈయనను ఇలా అంతా బాగా ఇంప్రూవ్మెంట్ చేశారని ఇక్కడ చిన్నపాటి విగ్రహం పెట్టి ఈయనను కూడా కొలుస్తూ ఉంటారు ఇతని పేరు వచ్చి శ్రీ సాధు నారాయణ స్వామి చాలా మంచి స్వామి అంట మనం ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి అంటే పైకి సైడ్ స్టెప్స్ ఉంటాయండి ఇది కొండపైకి ఎక్కడానికి స్టెప్స్ ఇలా సైడ్ ఉంటాయండి ఇవి ఎక్కడానికి అయితే చాలా ఇబ్బందిగా కష్టంగా అనిపించాయి నాకు బాగా బండలతో పేర్చారండి చిన్న చిన్నగా బండలు ఉన్నాయి మనం ఎక్కడానికి కొంచెం టైం అయితే చాలా పడుతుంది చూసుకొని మీరు కూడా ఒకసారి వచ్చి వీలుంటే విజిట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి అలాగే దేవుణ్ణి దర్శించుకోండి
ఇది కింద టెంపుల్ అండి కింద మనం స్టార్టింగ్ లో స్వామివారి సాధువుని చూసాం కదా దాని పక్కనే అనుకొని టెంపుల్ అండి ఈ టెంపుల్ లో పెళ్ళిళ్ళు జరుగుతాయండి రాముల వారి విగ్రహాలు మరియు ఆంజనేయ స్వామి అలాగే శివుడు ఇలా అన్ని విగ్రహాలు ఉన్నాయండి పాతవి చాలా పెద్దగా బాగుంది గుడి ఇక్కడ పెళ్లి జరుగుతాయండి చూడండి మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి ఇక్కడైతే చాలా బాగా ఉంటుంది డీసెంట్ గా అసలు మనం పోతే ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుని దర్శనానికి బాగా ఉంటుంది ఎవరికైనా చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది।